ప్రజలకి వినయాన్ని నేర్పడం వల్ల, వినయం అంటే ఏదో లొంగుబడి ఉండడం కాదు, వినయం విశేషేణ నయం, నడిపించుకునే విధానం, అప్లికేషన్ అంటారు ఆంగ్లంలో. ప్రజలు తమ జీవితాలు తాము నడిపించుకునే విధంగా పరిపాలన చేయాలి. మీకు ఆ పథకం పెట్టాం, ఈ పథకం, ఇంట్లో కూర్చోండి, మీకు 3000 ఇస్తాం, 2000 ఇస్తాం, ఉద్యోగం లేనివాడికి 2000 ఇస్తాం, ఉన్నవాడికి 5000 ఇస్తాం. ఈ పథకాలన్నీ పెట్టడం ఉంది, ప్రజలను బెచ్చగాళ్ళం చేయడం, బానిసలను చేయడం, ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడేలా చేయడం. ఈ భయంకరమైన వ్యవస్థ, ఒక వ్యవసాయదారుడు విత్తనాలకి ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఏం కర్మ వచ్చిందండి దేశంలో? తాను దాచుకున్న ధాన్యం నుంచి విత్తనాలు వచ్చే అవకాశం లేదండి. ఈ విత్తనాలు అమెరికా నుంచి రావాలి, బీటీ అంటాడు, పీటీ అంటాడు, జీటీ అంటాడు, ఏమంటాడో తెలియదు, అప్పుడు కూలిపోతాయి. దానికి ప్రభుత్వమే, రుణానికి ప్రభుత్వమే, సాగుకి ప్రభుత్వమే, కోతకి ప్రభుత్వమే, చివరికి ఆ ధర రావడానికి ప్రభుత్వం, మొత్తం ప్రభుత్వానికి బానిసలు చేసేసారు రైతుల్ని. కానీ గోప్త్రి అన్నద మాటకి, గోపనం అనే మాటకి, రక్షణ అనే మాటకి మన ప్రాచీన సంప్రదాయం, సంస్కృత సాహిత్యం మనకేం చెబుతోంది అంటే, ప్రజానాం వినయాధానాత్, ప్రజల్ని వాళ్ళ బతుకు వాళ్ళు బతకనేవయ్యా, నువ్వెందుకయ్యా డబ్బులు ఇచ్చి బిచ్చగాళ్ళం చేస్తావు, నీ ఓట్ల కోసం, నీ ఎన్నిక కోసం. పాలకులైన వాళ్ళు ఈ నీతి మారుతుందని నేను అనుకోను. మా పరమస్వార్థమూర్తులే ఈవేళ పాలకులు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. వారి నుంచి నేను ఆశించేది లేదు, వారికి నేను భయపడేది లేదు. పరమస్వార్థమూర్తులే పాలకులుగా ఉన్నారు. ప్రతి ఒక్కడూ వాడు కొడుకుని దింపేస్తున్నాడు రంగంలోకి. ఇదా పాలన? పాలనాత్ రక్షణ కల్పించాలి. ముందు ప్రజలను వాళ్ళ బతుకు వాళ్ళ బతకనియ్యాలి, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. ఒక వ్యవసాయానికి ఆయన పెట్టుబడి ఖర్చులు చూస్తూ గిట్టుబాటు ధర కల్పిస్తే ఆ నిర్ణయించేటువంటి సంఘంలో రైతులే ప్రధానంగా ఉంటే ఎందుకు జరుగుతుందండి అన్యాయం? రైతులు కేవలం ఏదో బైతులయ్యారండి, వాళ్ళు ఓటేసి అమాయకులైపోయారండి, అమాయకులైపోయారు. రైతులకు జరుగుతున్న అన్యాయం దేశంలో ఏ వర్గం వాళ్ళకి జరగడం లేదండి.